హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అమ్మ చేసే కమ్మని వంటలు. ఈరోజు మన స్పెషల్ రెసిపీ రాగిజావా. రాగిజావా హెల్త్కి చాలా మంచిది. ఎస్పెషల్లీ సమ్మర్లో రాగిజావాని తీసుకుంటే ఒంట్లో వేడి బాగా తగ్గుతుంది. అంతేకాకుండా డైజెషన్ సిస్టమ్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. రాగిజావాని రెండు రకాలుగా చేసుకోవచ్చు. ఒకటి పాలతో చేసుకోవచ్చు, దీనికి షుగర్ యాడ్ చేసుకోవాలి. బట్ డయాబెటీస్ పేషెంట్స్ షుగర్ అవాయిడ్ చేయాలి కాబట్టి రెండు రకం జావాని తీసుకుంటే బెటర్. ఈ రెండు రకం జావాని మజ్జిగతో ప్రిపేర్ చేస్తారు. ఇప్పుడు నేను చెప్పబోయేది రెండు రకం జావా, చాలా బాగుంటుంది. ఈ సమ్మర్లో రోజుకి ఒక గ్లాస్ జావా తాగితే చాలా మంచిది, అలాగే ఎముకలు కూడా స్ట్రాంగ్ అవుతాయి. సో ఈ రెసిపీ ప్రిపరేషన్ని చూద్దాం. ఫస్ట్ మజ్జిగని అండ్ రాగి వాటర్ని ప్రిపేర్ చేసుకుందాము. దీనికోసము ఫస్ట్ ఒక కప్ తీసుకొని అందులోకి 1 స్పూన్ రాగి పిండిని తీసుకోవాలి. దీనికి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. చాలా ఈజీగానే కలిసిపోతుంది, టైం ఏమి ఎక్కువ తీసుకోదు. దీనికోసము ఇలా వాటర్లో కలిపి యాడ్ చేసుకోవడం వలన పిండి ఉండలు లేకుండా ఉంటుంది. ఇలా ప్రిపేర్ చేసి పక్కన ఉంచాలి. నెక్స్ట్ మరొక కప్లోకి పెరుగుని తీసుకోవాలి. నేను 1/2 కప్ తీసుకున్నాను. దీనిని మెల్లిగా అంతా బాగా కలుపుకోవాలి. అంత లిక్విడ్గా మారిన తర్వాత కొద్దిగా వాటర్ వేసి కలుపుకొని మజ్జిగ చేయాలి. ఇలా రెండింటిని ప్రిపేర్ చేసి రెడీగా ఉంచాలి. నెక్స్ట్ స్టవ్ పై ఒక బౌల్ పెట్టి అందులోకి 1 గ్లాస్ వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ బాయిల్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. వాటర్ బాయిలింగ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు మనము ముందుగా రెడీ చేసి ఉంచిన రాగి వాటర్ని వేసి కలుపుకోవాలి. సో రాగి వాటర్ని వేసిన వెంటనే వాటర్ చిక్కబడుతుంది. దీనిని కలుపుకుంటూ 2 to 3 మినిట్స్ బాయిల్ చేయాలి. ఇలా చేయడం వలన రాగి పిండి చక్కగా ఉడుకుతుంది.
తర్వాత స్టవ్ ఆఫ్ చేసి జావాని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత బాగా చిక్కబడుతుంది. ఇప్పుడు ఇందులో ముందుగా ప్రిపేర్ చేసి ఉంచిన మజ్జిగను వేసుకొని కలుపుకోవాలి. అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసి మిక్స్ చేయాలి. జావా మంచి టెక్స్చర్లో ఉంది కదా. ఇప్పుడు దీనిని వేరొక సర్వింగ్ గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. కమ్మని రాగి జావ రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయడం వలన నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇలా రావడం వలన వీడియోని ఫస్ట్ మీరే చూసే అవకాశం ఉంటుంది. అలాగే ఈ వీడియోని కూడా మిస్ కాకుండా ఉంటారు. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ హ్యావ్ ఏ గుడ్ డే.